ఉపాయం ఉంటే ఊర్లు పల్లెలు కొని పారేయొచ్చు ఉపాయాలు సీఎం దగ్గర మస్తున్నట్టున్నాయి ముఖాన్ని బట్టి ఒకటేటి బయటికి తీస్తు ఏ టైంలో ఏది చేయాలనో చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటా అందరితోటి షే భాష అనిపించుకుంటుండ్రు మొదటికెళ్ళి రేవంత్ అడుగులు అడిగేసి పార్టీ కోసం పనిచేసిన సీనియర్ల సేవలను ఎట్లా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుండు అంతేగా అయితే ఆలస్యం ఎందుకు మళ్ళా సుద్దం పండ్రి వడ్డించేటోళ్ళు మనవులు ఏ మూల పడతాయి ఎవరు మనోళ్ళు ఎవరు బయటోళ్ళని తెలుసుకొని మోకాలు చూసి ఒడ్డించొచ్చు కాంగ్రెస్ పార్టీలున్న సీనియర్లకి ఇప్పుడు ఇసోంటి కిస్మతే దొరికింది పార్టీకి లాయల్ గా పనిచేసి ఎలక్షన్ల బగ్గ పని చేసిన లీడర్ల సేవలను తెచ్చుకొని సీఎం సారు అండ్ల కొందరికి పదవులతోటి న్యాయం చేసే ప్లాన్ చేస్తుండు మొదటికేంచి రేవంత్ తోనే నడిచిన మల్లురావి సారు షబీర్ అలీ సారు వేం నరేందర్ రెడ్డి అరకర వేణుగోపాల్ అసొంటోలను ఎట్లా గౌరవించాలని బాగానే హోంవర్క్ చేసినట్టుండ్రు సీనియర్లు కాబట్టి వాళ్ళ లెవెల్ కు తగిన కొలువులిస్తే మర్యాద అనిపిస్తుంది అనుకుని మొత్తానికి సలహాదారులుగా పెట్టేసిండ్రు వేం నరేందర్ రెడ్డిని సీఎం అడ్వైజర్ గా షబీర్ అలీ సార్ ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అఫైర్స్ సలహాదారుగా వేణుగోపాల్ ను ప్రోటోకాల్ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ గా అపాయింట్ చేసిండు ఇక సీనియర్ లీడర్ మల్లు సార్ నైతే ఢిల్లీ స్పెషల్ కరస్పాండెంట్ కింద పోస్ట్ ఇచ్చిండు పాపం మల్లు రవి సారు టికెట్ల పంచాదప్పుడు ప్రసారం అప్పుడు మామూలుగా కష్టపడ్డడా ఆయన కష్టాన్ని గుర్తించిన హైకమాండ్ ఇగో ఇట్లా ఢిల్లీ కరస్పాండెంట్ గా అపాయింట్మెంట్ చేసిందన్నమాట అట్లనే షబీర్ అలీ సారు అయినా రేవంత్ సార్ కోసం కామారెడ్డి సీటునే త్యాగం చేసిండు వారి సోటములని ఎవరెంత రెచ్చగొట్టినా రేవంత్ సార్ మాట మీదకెళ్లి సైలెంట్గా ఉండిపోయిండు ఎక్కడ టికెట్ ఇచ్చినా నిలబడాలే బాయ్ సాబ్ అన్ రేవంత్ సంజాయిస్తే అన్నిటికీ తాల్కాయిపిండు మరంత డిసిప్లిన్ గా చేసినోళ్ళు ఉత్తగా కాలి చేతులతో ఉంటే చూసుకుంటుంటదా పార్టీ ఇగో ఇట్లా సలహాదారులుగా బట్టి కొత్త బాధ్యతలను చేతిలో వెట్టిండ్రు